ओम श्री गुरुभ्यो नमः श्री महागणाधिपते नमः। देवप्रश्न वीक्षकुल स्वागतम। मिथुन राशि, ई मिथुन राशि लो मृगशनि नक्षत्र मूड नालुगु पादालु आरु तर नालुगु पादालु पुनर्वसु नक्षत्र ओकटि रेंडु मूडु पादालु उंटायि। मी अंदरिकी ई 2020 सेप्टेंबर 16व तारीख नुंचि 30व तारीख वरकु ए विधंगा उंडबोतुंदि मीकु గత 18 నెలలుగా జన్మరాశుల రాహువు 7వ రాశుల కేతువు ఉన్నారు. వీరిద్దరూ కూడా మీకు ప్రతికూల ఫలితాలను ఇస్తున్నారు అష్టమ శని అన్నీ కలిపి. ఈ 22వ తారీఖున రాహుకేతులు రాశి మారుతున్నారు. దాని మూలంగా 12వ స్థానంలో రాహువు 6వ స్థానంలో కేతువు. కేతువు కొంత సహాయపడతాడు. మీరు చేసే పూజలు పరిహారాలు అవన్నీ కూడా మీకు యోగిస్తాయి. ఏవైనా అష్టమ శని రాబోయే 12వ స్థానం రాహు మూలంగా కొంత అనారోగ్య సూచన ఉంటుంది. రాబోయే 1.5 ఇయర్ 2022 ఏప్రిల్ 12వ తారీఖు దాకా కొంచెం జాగ్రత్తగా ఉండండి. దానికి సంబంధించిన వీడియో కూడా చేయడం జరిగింది. దాంట్లో కొన్ని పరిహారాలు చెప్పాను, మీరు చేసుకుందామని చేసుకుని మీరు అందరూ బాగుంటారు. ప్రస్తుతానికి వస్తే ఈ 15 రోజుల కాలం మీకు అలాగ ఉంటుంది. ది సన్ కొంత చిన్నపిల్లాడి మనస్తత్వం, అల్ప సంతోషం. ఇంత సక్సెస్ వస్తే ఎంత ఆనందపడతారు, అల్ప సంతోషం. చేసే పనికి తగిన ప్రిపరేషన్ లేకుండా దుడుకుతనంతో చేయడం, దాని మూలంగా ఇబ్బందులు. కానీ డైరెక్ట్గా మిమ్మల్ని ఎవరు ఏమీ అనగబోయినా కానీ ఎవరో ఏదో అంటారేమో అని భయము బెరుకు మీ మనసులో అనుక్షణం మీకు ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండి తొందరపాటు తగ్గించుకోండి. మీరు తగ్గించుకుంటే మీకు బాగుంటుంది. మీకు మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ చూద్దాం. క్వీన్ ఆఫ్ పెంటికల్స్ పాస్ట్ బాగానే ఉంది. ఫైనాన్షియల్గా కొంత సర్దుబాటుగా ఉంది. ఫైనాన్షియల్గా పెద్ద చెప్పుకోదగిన ఇబ్బందులు ఏమీ లేవు. కొంతవరకు ఉన్న దాంట్లో మీరు బాగానే ఉన్నారు. దేనికి ఇబ్బంది లేకుండా గతకాలం అంతా గడిచింది. గత 15 రోజుల కాలం గడిచింది. ముఖ్యంగా ఫైనాన్షియల్ మ్యాటర్లు మీకు సపోర్ట్ ఉండడం మూలంగా మిగతా ఎఫెక్ట్లు ఉన్నప్పుడు కూడా మీకు తెలియలేదు. ఒంటరితనం మీద వేధించకుండా కొంత ఈ ఏదో యాక్టివిటీలో పడి మీరు కాలం గడుపుకుంటూ వచ్చారు. మీరు ప్రజెంట్ ఫైవ్ ఆఫ్ కప్స్ నిస్తేజంగా ఉంటుంది. దేని మీద మనసు ఆసక్తి కలగదు, దేని మీదకి మనసు పోదు. తెలియని ఒక స్తబ్దత ఉంటుంది అలాగా. ఆ స్తబ్దతకు కారణం కూడా తెలియదు మీకు. అలా కాలం భారంగా గడిచిపోతూ ఉంటుంది. పెద్ద నెగిటివ్గా తీసుకోక్కర్లేదు. మీ ఇంటికి వచ్చేవాళ్ళు కానీ మీరు వేరే వెళ్ళే అవకాశం కానీ మీకు లేకుండా స్తబ్దంగా కాలం గడుపుతారు. పర్వాలేదు. మొత్తం మీద మీ ఫ్యూచర్ కింగ్ ఆఫ్ వ్యాండ్స్ మీ సీటు కదిలిపోతుంది జాగ్రత్తగా ఉండకపోతే. ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ రాజకీయంలో కానీ మీరుంటే మీకు వెన్నుపోటు తగలబోతూ ఉంది. వెన్నుపోటు పొడుస్తారు, మీ గురించి బ్యాడ్ ప్రాపగండా చేస్తారు, నెగిటివ్గా మాట్లాడతారు. మీరు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. మీ ఉద్యోగంలో కానీ మీ వ్యవహారం, మీరు జీవించే విధానంలో మీకు జీతం ఇచ్చేవాళ్ళకి మీరు భారంగా కనబడతారు. మీ ప్రవర్తన కూడా ఈ సమయంలో అలాగే ఉంటుంది. నోరు జారద్దు. మీరు సాఫీగా సాగే జీవితాన్ని పాడు చేసుకోవద్దు. మీ ప్రవర్తన మూలంగా, మీరు మాట్లాడే విధానం మూలంగా నిర్లక్ష్యంగా మాట్లాడద్దు. జాగ్రత్తగా మాట్లాడండి. మీకు కుటుంబం నుంచి, సమాజం నుంచి ఏ రకంగా మీకు సపోర్ట్ వస్తుంది? ది మూన్ ప్రత్యక్షంగా డైరెక్ట్గా మిమ్మల్ని మొహం మీద అంటారు, విమర్శిస్తారు. మీరు పట్టించుకోరు, అది వేరే విషయం. కానీ ఎదుటి వాళ్ళు మాట అనే అవకాశం మీరు ఇవ్వద్దు. ఇక్కడ మీ కుకింగ్ ఆఫ్ వ్యాండ్ అన్నాం కదా ఫ్యూచర్ కార్డు, మీ భవిష్యత్ దెబ్బతింటుంది. ఫైనాన్షియల్గా దెబ్బతింటారు. కొంత అనారోగ్యం కూడా ఉంటుంది. అనారోగ్యం అంటే మీకు వచ్చే ప్రాబ్లం ఎలా ఉంటుందంటే కొంత కిడ్నీస్ ఫంక్షన్ లాంటిది ఏదైనా ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల కొంచెం ఆరోగ్యపరమైన జాగ్రత్తలు కూడా మీరు తీసుకోవాలి. ఉద్యోగంలో ఎలాగుంటుంది? ఉద్యోగంలో పర్వాలేదు, ఉద్యోగం పోదు. నైన్ ఆఫ్ పెంటికల్స్ ఉద్యోగం పోదు, కానీ కొంత జాగ్రత్తగా ఉండండి.
ప్రస్తుతం మీ పరిస్థితి ఎలా ఉంటుందంటే, కొంతకాలం అంటే 25వ తారీఖు దాకా మీరు ఆడిన దాకా పాడింది పాట అన్నట్టుగా ఉంటుంది ఉద్యోగంలో. ఎందుకంటే మీతో పాటు పనిచేసేవాడు ఎవరో లీవ్లు వెళ్ళడమో సంథింగ్ ఉండి అక్కడ మీరే మెయిన్ ఉంటారు. తర్వాత ఆ పరిస్థితి మారుతుంది. అందువల్ల మీకు ఉన్న స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకోకండి. మీరు వ్యాపారస్తులకి ఎలా ఉంటుంది, వ్యాపారస్తులు కొంత అప్ అండ్ డౌన్స్, ఫైనాన్షియల్గా కొంచెం టైట్ అయిపోతుంది మీకు. మీరు రావాల్సిన డబ్బులు రావు, ఎప్పుడు వస్తాయో తెలియదు. మీరు ఇవ్వాల్సిన పేమెంట్ ఇవ్వాల్సిన ఒత్తిడి ఏర్పడుతుంది. టూ ఆఫ్ పెంటికల్స్ మీకు కొంచెం ఫైనాన్షియల్గా మీకు కొంచెం ప్రెషర్ ఉంటుంది. మీకు ఆర్థికంగా మీకు ఎలా ఉండబోతుంది, కొంత ప్రెషర్ ఉంటుంది ఫైనాన్షియల్గా. ఫైవ్ ఆఫ్ వ్యాండ్స్, మీరు ఇవ్వాల్సిన పేమెంట్ ఇవ్వాల్సి వస్తుంది, మీకు రావాల్సిన పేమెంట్ రావు, అదే పరిస్థితి. కొంత ఫైనాన్షియల్గా మీకు ఇబ్బందులు ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. మీరు ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా, అప్పు చేయవలసి వస్తుంది. త్రీ ఆఫ్ పెంటికల్స్, మీరు అప్పు చేయవలసి వస్తుంది. మీకు అవసరమైతే మొహమాట పడకుండా అడగండి. ఒకే సోర్స్ కాకుండా రెండు మూడు సోర్సులు పెట్టుకోండి అప్పు కోసం. ఒకళ్ళు ఇస్తామంటే ఇంకా వాళ్ళు ఇస్తారు కానీ ధైర్యంగా మీరు కూర్చుంటే దొరకకపోతే వాళ్ళ టైట్ అయితే మీరు ఇబ్బంది పడతారు. అందువల్ల రెండు మూడు సోర్సులు పెట్టుకోండి. మీరు 100,000 రూపాయలు అడిగితే 30,000-40,000 ఇస్తారు ఒకళ్ళు. ఇస్తే మీకు కావాల్సిన 100,000 రూపాయలు కదా. మీరు 3 30,000 కనీసం మీకు పర్పస్ ఫుల్ఫిల్ అవుతుంది మీకు. అది ఆ రకంగా మీరు ప్లాన్ చేసుకోవాలి. అప్పుకు కూడా మీరు ఆల్రెడీ వెతుక్కోవాలి. నక్షత్రాల వారీగా చూసుకుంటే మృగశిర నక్షత్రం వాళ్ళకి ఎలాగుంది, 9 ఆఫ్ సోర్స్, కొంత ప్రతికూలత ఉంటుంది. మీరు పుణ్యం కలిగితే పాపం ఎదురవడం అంటారు చూసారా, అలాగుంటుంది ఈ సమయంలో. మీకు మీరు చెప్పకపోతే చెప్పలేదు నువ్వు అంటారు, చెప్తే నిన్ను ఎవడు అడిగాడు అంటారు. అందుకని అడగకుండా ఏది చెప్పొద్దు, అడిగినా తప్పించుకునే ప్రయత్నం చేయండి. తప్పించి తిరుగువాడు ధన్యుడు సుమతి, అది మీరు ఫాలో అవ్వాలి ఈ సమయంలో. ఆరుద్ర వాళ్ళకి ఎలాగుంది, ఆరుద్ర వాళ్ళకి పానే ఉంది, ఏస్ ఆఫ్ పెంటికల్స్. కొత్త అవకాశాలు వస్తాయి, కొత్త జీవితంలో మార్పులు వస్తాయి, కానీ వాటిని దుర్వినియోగం చేసుకోవద్దు. అది జాగ్రత్త, మీకు దుర్వినియోగం చేసుకోవద్దు. అకస్మాత్తుగా ఒక అవకాశం వస్తుంది, ఆ అవకాశాన్ని నమ్ముకొని మీరు ప్రయాణం ప్రారంభిస్తే మళ్ళీ దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 9 రోజులు బాగుంది అనుకున్నాం మనం, వృత్తి ఉద్యోగ వ్యాపారాలు అన్నింటిలో 9 రోజులు బాగుంది అనుకున్నాం. అందుకు జాగ్రత్తగా ఉండండి. పునరుసు వాళ్ళకి ఎలాగుంది, పునరుసు వాళ్ళకి జీవితంలో మార్పులు, స్థాన చలనము కనబడుతోంది. వేరే ప్లేస్కి వెళ్ళే అవకాశం ఉంది, ఉద్యోగంలో మార్పు, స్థలంలో మార్పు, కానీ చిన్న ఆటంకం ఏదో ఉంది, డాక్యుమెంటేషన్ మిస్ అవ్వడం ఏదో జరుగుతుంది, చూసుకోండి. నైట్ ఆఫ్ కప్స్, మీరు ఏమైనా పరిహారాలు చేసుకోవాలా చూద్దాం. మృగశిర వాళ్ళు ఏం పరిహారం చేసుకోవాలి, పేజ్ ఆఫ్ వ్యాండ్స్, భేతాళ రుద్రుడిని ఆరాధన చేయండి. ఓం తురుతురు భేతాళాయ స్వాహ. భేతాళ రుద్రుడిని ఆరాధన చేస్తే మీకు మంచి వృద్ధి కలుగుతుంది, మీకు మీ పెండింగ్ ఉన్న పనులు పూర్తవుతాయి. ఆరుద్ర వాళ్ళు ఏం చేయాలి, సెవెన్ ఆఫ్ వ్యాండ్స్, ఇంకొక కార్డు తీస్తాను. సెవెన్ ఆఫ్ సోర్స్, దేవాలయంలో ప్రదక్షిణాలు చేయండి. అంటే దేవత ఒక్కడే ఉండేటువంటిది, కృష్ణాలయం, ఆంజనేయ స్వామి గుడి, ఇంకా పరివార దేవతలు ఎవరు ఉండరు, కృష్ణుని గుడిలో కృష్ణుడే ఉంటాడు అంతే. ఆంజనేయ స్వామి గుడి ఉంటే ఆంజనేయ స్వామి తప్ప ఇంకే ఉండవు. సాధారణంగా ప్రధాన దేవత ఆంజనేయ స్వామిగా ఉన్న గుడికి వెళ్ళాలి. మీరు వెంకటేశ్వర గుడిలో ఆంజనేయ స్వామి ఉన్నారు అనుకోండి, ఈ పక్కన నవగ్రహాలు పెడతారు. అలా కాకుండా విడిగా ఆంజనేయుడు ఒక్కడే ఉన్న గుడి, చిన్న గుడిలో ప్రదక్షిణాలు చేయండి. లేదు చెట్టుకు ప్రదక్షిణాలు చేయండి, రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేయండి. చేస్తే మీకు ఇబ్బందులు తొలగిపోతాయి. పునరుసు వాళ్ళు ఏం చేయాలి, టూ ఆఫ్ కప్స్, ఒక కార్డు తీస్తాను. జస్టిస్, వీలైతే మీరు విజయవాడ దగ్గరలోని మంగళగిరి దర్శనం చేసుకోండి. మంగళగిరికి వెళ్ళి నరసింహస్వామికి పానకం సమర్పించండి. స్వామికి పానకం ఇచ్చే కొంత ప్రసాదం మీరు ఇస్తారు. అలాగే మీకు
తిరుపతమ్మ గుడి నందిగామ దగ్గర విజయవాడ దగ్గరలో తిరుపతమ్మ గుడి అక్కడ పరమాన్నాలు వండి ఇచ్చి ప్రసాదం తెచ్చుకుంటారు. అలాగా దేవతకి సమర్పించి కొంత ప్రసాదం వెనక్కి తెచ్చుకునే సంప్రదాయం ఉన్న దేవాలయం ఏదైనా దర్శించండి, దర్శిస్తే మీకు బాగుంటుంది. లేదా ఏదైనా నరసింహస్వామి దేవాలయంలో అర్చన చేయించుకోండి, మీకు బాగుంటుంది. మొత్తం మీద పర్వాలేదు, కొంచెం జాగ్రత్తగా ఉంటే మీరు ఇబ్బంది నుంచి బయటపడగలుగుతారు. మీరు వెన్నుపోటు కాకుండా చూసుకోండి, పరిస్థితులన్నీ మీరు అంచనా వేసుకోండి, జాగ్రత్తగా ఉండండి. శుభం భూయాత్.